जिला न्याय सेवाधिकार संस्था भवन एलूर डिविजन पोलीस वार तो सितंबर 9वें तेदीन जरगबोये जातीय लोक अदालत नंदु राजी योग्यम क्रिमिनल केसलनु गुरिंची परिष्कारं निमित्तं जिला न्याय सेवाधिकार संस्था कार्यदर्शि श्रीमती राजेश्वरी अध्यक्षतन समीक्षा समावेशं निर्वहिंचारु। ఈ సందర్భంగా పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసుల్లో కక్షిదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి కేసుల పరిష్కారానికి కృషి చేయాలని దీని నిమిత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లో ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ నిర్వహిస్తున్నారు కావున ఈ అవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలని తెలియజేశారు। डीएसपी श्रीनिवासराव मात्लाडुतू ई जातीय लोक अदालत नंदु केसुलनु एक्कुवगा परिष्करिंचडं कोसं प्रत्येक कृषि चेयालनि कक्षिदारुलकु कौन्सिलिंग चेयडं द्वारा केसुलनु एक्कुवगा राजी चेयवच्चुनि कावुन प्रति पोलीस अधिकारी प्रत्येक दृष्टि सारिंचालनि पोलीसुलकु सूचिंचारु। इंका ई कार्यक्रमंलो एलूर डिविजन्लोनि पोलीस इन्स्पेक्टर्लु एसपीलु मरियु कानिस्टेबल्स पाल्गोन्नारु। నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి డైరెక్షన్స్ ప్రకారంగా అలానే స్టేట్ ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ గారు పురుషోత్తం గారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9న లోక్ అదాలత్ జరుగుతుంది। దానికి గాను ఏలూరు సబ్ డివిజన్ కి చెందిన పోలీస్ ఆఫీసర్స్ తో మీటింగ్ అన్నది ఏర్పాటు చేశాము। ఇందులో మీటింగ్ లో మా డిస్కస్ చేసింది ఏంటంటే ఎక్కువ కాంపౌండబుల్ కేసెస్ రాజీ పడతగ్గ క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇరు పార్టీలకి నోటీసులు పంపించడం జరుగుతుంది। వాళ్ళు ముందుగానే కోర్టుకి ప్రీ లోకదత్ సిట్టింగ్స్ కి తీసుకొస్తే అక్కడ వాళ్ళకి రాజీకి షరతులు ఏమైనా ఉంటే ఆ షరతుల గురించి మాట్లాడడం జరుగుతుంది। సో ఈ ప్రీ లోకదత్ సిట్టింగ్స్ కూడా యూస్ చేసుకొని పోలీస్ వారు ఎక్కువ కేసెస్ డిస్పోజ్ చేయడానికి లోకదత్ లో సహకరించాలి అని ఎన్ని కేసెస్ ఐడెంటిఫై చేశారన్న విషయం మీద ఈ మీటింగ్ జరిగింది। ఈ మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 40424 క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి। ఇందులో గాను 4293 కేసెస్ ఇప్పటికీ రాజీ పడదగ్గ కేసెస్ గా ఐడెంటిఫై చేశాము। ఇవన్నీ డిస్పోజ్ చేయడానికి సహకరించవలసిందిగా పోలీస్ అధికారులను కూడా కోరడం అవుతుంది। ప్రజలకు కూడా కోరేది ఏంటంటే ఈ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవడం వల్ల డబ్బు సమయం రెండు ఆదా అవుతాయి। అంతే కాకుండా గ్రామాల్లో వాటిలో చిన్న చిన్న తగాదాల్లో వల్ల వచ్చిన ఈ కేసెస్ లోక్ అదాలత్ లో పరిష్కరించుంటే గెలుపు ఓటమ అని ఏమి ఉండదు కాబట్టి మంచి స్నేహపూర్వకమైన వాతావరణం కూడా గ్రామాల్లో కూడా ఉంటదని కోరుతూ ప్రజలందరినీ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి సమయాన్ని డబ్బుని రెండు ఆదా చేసుకుంటూ ఎక్కువ కేసులు పరిష్కారం విధంగా సహకరించాలని కోరుతూ రాబోయే లోక్ అదాలత్ గురించి ఈరోజు కోర్టులో మేడం గారు మీటింగ్ను నిర్వహించడం జరిగింది। దీనికి సంబంధించి నా ఏలూరు సబ్ డివిజన్కు సంబంధించిన అల్లి పోలీస్ స్టేషన్కు సంబంధించిన ఎస్హెచ్ఓలు నేను కూడా హాజరు కావడం జరిగింది। ముఖ్యంగా నా సబ్ డివిజన్కు సంబంధించి టోటల్గా 1342 కేసులు రాజకీయ తగ్గ కేసులు ఉన్నాయి। అందులో ప్రస్తుతం ఇప్పటి వరకు 300కు పైగా కేసులు మేము గుర్తించడం జరిగింది। ఇంకా కూడా మేము గుర్తించేసి సామరస్యంగా ప్రజలు పరిష్కరించేలాగా ప్రయత్నం చేస్తున్నాము। ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ కేసులు పరిష్కరించుకుంటే బాగుంటుంది। లేకపోతే గ్రామంలో అనవసరంగా అనవసరమైన వివాదాలు మనస్పర్ధలు ఇంకా ఎక్కువ అవుతాయి। సమయము డబ్బు ఇవన్నీ కూడా వృధా అవుతాయి కాబట్టి ఈ వచ్చే లోక అదాలత్ని ప్రజలందరూ కూడా ముఖ్యంగా కక్షిదారులు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ।